తెలంగాణ కి ఇచ్చిన విభజన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగ సమస్యని పరిష్కరించకుండా తెలంగాణ రాష్ట్రంలో తిరగడానికి సిగ్గులేదని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డీవైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సరిత క్లినిక్ సెంటర్ లో డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మోడీ తెలంగాణ పర్యటనని నిరసిస్తూ మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు కూరపాటి శ్రీను, బొడ్డు మధు, రావులపాటి నాగరాజు, చిన్న యాడ రాజేష్, వీరేందర్, నేరుసుల వెంకటేష్, మురళి వెంకట్రమణ, శభాష్ రెడ్డి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మన ప్రధానమంత్రి గారు తెలంగాణ పర్యటనకు వస్తూ ఉన్నారు. మన పక్కన వరంగల్ జిల్లాలో ఏమైనా కొన్ని కార్యక్రమాల కోసం ఆయన తెలంగాణ వస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణలో మోడీ పర్యటించడం వీల్లేదు. ఎందుకంటే ఆయన తెలంగాణ వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. అందుకని ఆయన తెలంగాణలో పర్యటన వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా టీవీలో ఇచ్చిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయన నేను అధికారంలోకి వస్తే యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అన్నారు. ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఆయన ఇవ్వలేదు. ఇంకొకగా ఉన్న గవర్నమెంట్ సంస్థలు మొత్తం కూడా ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ధారాదత్తం చేస్తూ ఉన్నాడు. అందుకని ఇవాళ మోడీ గోగా కంట్రీలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అట్లాగే తెలంగాణ విడిపోయినప్పుడు అనేక విభజన హామీలు ఇచ్చారు. ఇంతవరకు కూడా ఒక్క విభజన హామీలు కూడా నెరవేర్చలేదు. అందుకనే మోడీ గోగా కంటా ఉన్నాం. మన పక్కన వచ్చేసి బయ్యారు ఉక్కుపేటకి పరిశీలిస్తున్నాడు. ఇంతవరకు కూడా బయ్యారు ఉక్కుపేటకి పరిశీలించలేదు. అలాగే మన కాజీపేట దగ్గర మన రైల్వే యొక్క చేసిన చట్టానికి మాటిచ్చాడు. ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. అట్లాగే అనేక హామీలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చాడు. వాటన్నింటి కూడా తొమ్మిదో దొరికి ఇవాళ రాజకీయ లబ్ధి కోసం ఆయన ఇవాళ పర్యటన చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని మేము అడ్డుకుంటాము. మోడీ గోబెక్ అని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర మొత్తం ఎదురు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మన ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూడా ప్రతి సెకండ్లో మోడీ తీసుకోవడం తగ్గించి ఇప్పటికైనా మోడీ కలిగిన వల్ల మొదటి హామీలు తెలంగాణ హామీలు అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ పక్షంలో ఆయన తెలంగాణ తెలియదు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.